చాలా మందికి హాలిడేస్ లో ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటారు. అయితే ఎప్పుడు మన దేశంలోనే కాకుండా మొత్తం ప్రపంచాన్ని చుట్టేయాలి అనుకుంటారు. కానీ ఏ దేశంలో ఎలాంటి ప్రదేశం ఉందో ఎవరికి తెలియదు. అందుకే ప్రపంచ పర్యాటక ప్రదేశాలను పరిచయం చేస్తున్నాము. ఇటలీ నుంచి ఈజిప్ట్ వరకు, కెనడా నుంచి హాంకాంగ్ వరకు, సింగపూర్ నుంచి సౌత్ ఆఫ్రికా వరకు, ఒకటేంటి ఎన్నో మరెన్నో వరల్డ్ లో ది బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్ ని మేము మీకు పరిచయం చేయబోతున్నాం. ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఒక బెస్ట్ నగరంతో మీ ముందుకు వచ్చా. మరి ఈ వారం ఏం స్పెషల్ అనుకుంటున్నారు? వరల్డ్ వెస్ట్ చికాగో. అందాలను చూడడానికి ఎవరు ఇష్టపడరు చెప్పండి. ప్రపంచంలో అందమైన ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఈ ప్రాంతాలను సందర్శించడం ద్వారా మీ అలసట దూరమై ఆనందం దగ్గర అవుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. చికాగో విస్తారమైన మొదటి చూపుతో సందర్శకులు ఆకట్టుకుంటుంది. ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ గో చికాగో. పర్యాటకులకు స్వర్గధామం, అద్భుతమైన ప్రదేశాలకు నిలయం, మ్యూజియంలకు పుట్టినిల్లు. ఆ ప్రదేశమే చికాగో. అమెరికాలోని ఇల్లినాయ్ రాష్ట్రంలో ఒక నగరం, అమెరికాలో మూడవ అతిపెద్ద నగరం. ఇల్లినాయ్, విస్కాన్సన్, ఇండియానాలతో కలిపి చికాగో నగరపాలిత ప్రాంతం. ఈ ప్రాంతంలో జనాభా 9.7 మిలియన్లు. 1837 నుండి చికాగో నగరాల జాబితాలోకి చేరింది. మిసిసిపి నదీ తీరాన ఉండడం వలన వ్యాపారానికి అనువైన జలమార్గాలు, సరస్సులు మొదలైన నీటి వనరులు చికాగోను అతి త్వరితగతిన అభివృద్ధి పదానికి నడిపాయి. సాంస్కృతిక, ఆర్థిక, రవాణా రంగంలో మిడ్వెస్ట్ ప్రాంతానికి చికాగో ప్రముఖ కేంద్రం. అమెరికా ప్రభుత్వ అధికారిక గణాంకాలను అనుసరించి చికాగో 240 చదరపు మైళ్లను విస్తరించి ఉంది. దీనిలో 227.1 చదరపు మైళ్లు భూభాగము, 6.9 చదరపు మైళ్లు జలభాగము. మొత్తం మీద చికాగో నగరం చదునైన ప్రదేశం. నగరంలో ఎత్తైన ప్రదేశం సముద్ర మట్టం కంటే 599 ఎత్తు మాత్రమే ఉంటుంది. సరస్సు తీరం వెంట ఉండే లోతైన ప్రదేశం సముద్ర మట్టం కంటే 577 అడుగుల ఎత్తుంటుంది. చికాగో జలాశయ తీరాలు స్థానికులను, పర్యటకులను ఒకటిగా ఆకర్షించడం విశేషం. నగరంలోని జనాభాలోని మూడవ భాగం ఈ కారణంగానే ఇక్కడ కేంద్రీకృతమై ఉంది. ముఖ్యంగా ఉత్తర తీరంలోని రోజర్ పార్క్ ప్రాంతం, దక్షిణ తీరంలోని హైట్ పార్క్ల మధ్య జనసాంద్రత కొంచెం అధికం. చికాగో నగరం ఆధునిక శైలిలో ఉన్నత ప్రమాణాలతో అదే సమయంలో వివిధ దేశాల సంప్రదాయ రీతులలో నడుపుతున్న హోటల్స్ కు ప్రసిద్ధి.
సౌత్ హాల్స్టెడ్లో గ్రేక్ టౌన్ టౌన్, టాయిలర్ స్ట్రీట్లో లిటిల్ ఇటలీ, సౌత్ సైడ్లో చైనా టౌన్, లారెన్స్ అవెన్యూలో లిటిల్ సియోల్, ఆర్చల్ స్ట్రీట్లో అనేక వియత్నామీ హోటల్స్, దక్షిణ ఆసియా శైలిలో డేవాన్ అవెన్యూలో ఇండియా పాకిస్తానీ వీటిలో ముఖ్యమైనవి. లేక్ వ్యూ అండర్సన్ వెల్లీ ప్రాంతాలు చికాగో నుంచే బాయ్స్ టౌన్గా గుర్తింపు పొందిన ఎల్జీబీటీ సమూహాల నివాసాలుంటాయి. ప్రపంచంలో ధనిక నగరాలలో చికాగో 10వ స్థానంలో ఉంది. వాణిజ్య కేంద్రాలలో ప్రపంచంలో చికాగో 4వ స్థానంలో ఉంది. గడిచిన 6 సంవత్సరాలుగా చికాగో వ్యాపార వస్తులను అభివృద్ధి చేసింది. అమెరికాలో ఇది 2వ ప్రముఖ వ్యాపార కేంద్రం. ఇటు పర్యటక రంగంలో కూడా పరుగులు పెడుతుంది ఈ నగరం. రమణీయ దృశ్య కావ్యం చికాగో. అక్కడి ఎత్తైన ఎత్తైన భవంతులు, వాటి మధ్యలో ఉండే రహదారులు, శతాబ్దాల కాలం ఆ మనోహర దృశ్యాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ నగరం ప్రపంచవ్యాప్తకంగా ఆసక్తికరంగా మరియు ఎక్కువగా సందర్శిస్తున్న ప్రదేశాలు ఉన్నాయి. ఇక చికాగోలో సందర్శించడానికి విలువైన అనేక ఆసక్తికరమైన స్థలాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. చికాగో ఈ నగరం పేరు చెప్పగానే చాలా అద్భుతమైన ప్రదేశాలు గుర్తుకొస్తాయి. ఎందుకంటే ప్రపంచంలో చూడాల్సిన గొప్ప ప్రదేశాలు ఇక్కడున్నాయి. నిజానికి ఈ నగరం పర్యటక నగరంగా గుర్తింపు పొందింది. 2006లో దేశ విదేశాల నుండి 4 కోట్ల పర్యటకులు చికాగో నగరాన్ని సందర్శించినట్లు అంచనా. మ్యాగ్నిఫిషియంట్ మైల్ ఖరీదైన షాపింగ్ సెంటర్లు, వేల కొద్దీ స్టార్ హోటల్స్, ఆకర్షణీయమైన భవనాలు పర్యటకులను ఎంతగానో ఆకర్షించడం నిజం. వాణిజ్య సమావేశాలు, ఇతర కూటములు జరపడానికి అనువైన ప్రదేశాలలో చికాగో నగరం అమెరికాలో 3వ స్థానంలో ఉంది. సోలార్జ్ ఫీల్డ్కు దక్షిణ ప్రాంతంలో ఉన్న మెక్కార్మిక్ ప్లేస్లో ఇవి చాలా జరుగుతుంటాయి. 3,000 అడుగుల పొడవున్న నేవీ పియర్, రెస్టారెంట్లు, మ్యూజియంలు, వస్తు ప్రదర్శనశాలలు, ఆడిటోరియంలు, 150 అడుగుల ఫెరీవేల్, మిచిగాన్ తీరాన ఉన్న గ్రాండ్ పార్క్ మొదలైనవి మాత్రం సంవత్సరానికి 80 లక్షల ప్రజలను ఆకర్షిస్తున్నాయి. చారిత్రాత్మక సిటీ సెంట్రల్ హాల్ ఇప్పుడు పర్యటకుల విచారణ కేంద్రంగాను, గ్యాలరీలు, వస్తు ప్రదర్శనశాలలు మొదలైన ఆకర్షణలతో పర్యటకులను ఆకర్షణీయ ప్రదేశాల్లో ఒకటి. ఇక్కడ ఉన్న 38 అడుగుల ఎత్తు, 11 మీటర్ల పొడవు కలిగిన ప్రిస్టన్ బ్రాడ్లీ హాల్ టిఫానీ గ్లాస్ డూమ్ మరో ప్రత్యేకత. 20వ శతాబ్దపు ఆరంభంలో తెరవాలని ప్రారంభించి కొన్ని సంవత్సరాల ఆలస్యంగా 16 జూలై 2004లో తెరిచిన మిలేనియం పార్క్ పర్యటక ఆకర్షణలో ఒకటి. ఈ పార్క్ ముఖద్వారంలో ఉన్న ప్రతిఫలించే క్లౌడ్ గేట్, మిలేనియం పార్క్ రెస్టారెంట్ ఆవరణని శీతాకాలంలో ఐస్ రింక్ తయారు చేస్తారు. గ్యాస్ టవర్, ది క్రౌన్ ఫౌంటైన్ ప్రదేశాలు మరో లోకానికి తీసుకువెళతాయి. ఈ గోపురాలు విద్యుత్ సహాయంతో ప్రసారం చేసే చికాగోయన్ ముఖాలను ప్రదర్శిస్తాయి. ముఖాలలో పెదవుల నుండి నీరు ఫౌంటైన్లా చిమ్ముతూ ఉంటుంది. Thank you.
ఇక 1988లో చికాగో నగరం అధికార పూర్వకంగా మ్యూజియం ను కూడా ప్రారంభించారు. వీటితో పాటు 10 ఎకరాల విస్తీర్ణంలో ఉద్వాసన వనలకు ప్రారంభోత్సవం చేశారు. ఇక్కడ వరుసగా 3 మ్యూజియంలు ఉన్నాయి. ఆడ్లర్ పెంచారియం, ఫీల్డ్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ, షెడ్ అక్వేరియం. ఈ మ్యూజియంల తయారీ గ్రాంట్ పార్క్ దక్షిణ ప్రాంతంలో కలుస్తాయి. గ్రాంట్ పార్క్ లో ముందు భాగంలో ఉన్న మిచ్చిగన్ సరస్సులో ఆకర్షణీయమైన బకింగ్హామ్ ఫౌంటైన్, ఆర్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చికాగోలు ఉన్నాయి. వీటితో పాటు యూనివర్సిటీ ఆఫ్ చికాగోలో భాగమైన ది ఓరియంట్లో ఇన్స్టిట్యూట్ కు స్వంతమైన పురాతన ప్రదర్శనశాల ఉంది. ఇందులో ప్రాచీన ఈజిప్టు, తూర్పు ప్రాంత నిర్మాణ కళాఖండాలు ఉన్నాయి. వీటితో పాటు చికాగో చారిత్రక మ్యూజియం, యూసబల్ మ్యూజియం ఆఫ్ ఆఫ్రికా, అమెరికన్ హిస్టరీ మ్యూజియం, ఆఫ్ కాంటెంపరీ ఆర్ట్, పోలిష్ మ్యూజియం ఆఫ్ అమెరికా ఉన్నాయి. చికాగో సాంస్కృతిక కేంద్రం, నగరం ఉన్న ప్రాంతం, అంతేకాకుండా సుందరమైన పార్కులు, సువిశాలమైన ప్రాంతాలు, అద్భుతాలకు నిలయాలు ఈ ప్రాంతం సొంతం. మనసు దోచుకునే నయాగరా ఈ నగరం విరాజిల్లుతోంది. ఇక ఆ ప్రాంతాలపై ఒలుకు వేయండి. చికాగో సాంస్కృతిక కేంద్రం నగరంలో అత్యంత తరచుగా సందర్శించిన ప్రదేశాలలో ఒకటి. ఒకప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటర్ సదుపాయంగా పేరుగాంచిన షెడ్ అక్వేరియం ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా జలజీవ జాతులకు నిలయంగా ఉంది. నేడు అక్వేరియం అక్షరాల వేలాది జంతువులను వివిధ ఆవాసాలతో కలిగి ఉంది. వీటి అడుగున అద్భుతాలు సరిపోకపోతే ఈ ప్రదేశం మిచిగాన్ సరస్సు యొక్క గొప్ప దృశ్యాలతో వస్తుంది. నేవీ పేర్ మిచిగాన్ సరస్సు ఒడ్డున ఉన్న ఈ ప్రదేశం ఉంది. ఉచిత ప్రజా కార్యక్రమాలు, అద్భుతమైన హోటల్స్, షాపింగ్ కాంప్లెక్స్ పర్యటకులను కొత్త లోకానికి తీసుకువెళతాయి. నేవీ పేర్ సందర్శన పూర్తిగా అద్భుతమైన అనుభవం కలిగిస్తుంది. దీంతో పాటు కార్నివాల్ రైడ్స్, బ్యాక్ డ్రాప్ లో కచేరీలు సందర్శకులకు అత్యంత ఇష్టమైన ప్రదేశాలలో ఒకటిగా మారింది. చికాగో నగరంలో 552 పార్కులున్నాయి. అందులో 33 బీచ్లు, 9 మ్యూజియంలు, 2 అంతర్జాతీయ ప్రమాణాలతో వన సంరక్షణాలయాలు, చారిత్రక ప్రసిద్ధి చెందిన 16 లాగూన్స్, 10 పక్షులు, అడవి జంతువుల తోటలతో చికాగో పార్కుల మధ్య ఉన్న సుందర నగరం. ఈ పార్కులను సందర్శించడానికి వచ్చే సందర్శకుల సంఖ్య సంవత్సరానికి సుమారుగా 2 కోట్లు. పర్యటకులను ఆకర్షించడంలో న్యూయార్క్లోని సెంట్రల్ పార్క్ మొదటి స్థానంలో ఉండగా తర్వాత స్థానం చికాగో పార్కులదే. మిచిగాన్ సరస్సు తీరంలో మాత్రం 9 హార్బర్లున్నాయి. ఇది దేశంలోనే పెద్ద మున్సిపల్ హార్బర్ వ్యవస్థ. ప్రస్తుతం ఉన్న పార్కులను అభివృద్ధి, సుందరంగా తీర్చిదిద్దడమే కాక
మిలేనియం పార్క్, పింక్ పాంగ్, మెమోరియల్ పార్క్, మ్యూజిబల్ పార్క్ లాంటి నూతన పార్కులను అధునాతన రీతిలో నిర్మించడం లాంటి పనులకు చికాగో నగరం అధికంగా వ్యయం చేస్తోంది. నగర సరిహద్దుల్లో చికాగో బొటానికల్ గార్డెన్, బ్రూక్ఫీల్డ్ జూ ఉన్నాయి. చికాగో నగరం పచ్చదనానికి పరిసరాలు చక్కగా సహకరిస్తాయి. నగర సరిహద్దులలో ఉన్న కుక్ కంట్రీ ఫారెస్ట్ ప్రిజర్వ్డ్ అడవులు, మైదానాలు, సెలయేళ్లు, చిత్తడి నేలలు నగర సౌందర్యానికి వన సంపదకు ప్రధాన కారణం. పర్యటక రంగంలో కూడా ఈ వ్యవసాయం అందరినీ ఆకట్టుకుంటుంది. వీటితో పాటు ప్రకృతి రమణీయమైన అందాలతో పాటు నిర్మించిన అద్భుతాలు ఎన్నో మరెన్నో ఉన్నాయి. ఇది ఈ వారం విదేశీ విహారం. కీప్ వాచింగ్ ఐ న్యూస్.